హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ సిక్స్త్ సెమిస్టర్ ఓయో వారికి ఇంగ్లీష్ లెసన్ ఫ్రింజ్ బెనిఫిట్స్ ఆఫ్ ఫెయిల్యూర్ అనే లెసన్ తెలుగులో చూద్దాము ఈ పాఠను రాసింది జేకే రౌలింగ్ ఈమె గురించి కొంచెం తెలుసుకుందాం ఈమె పూర్తి పేరు జోనే రౌలింగ్ ఈమె జూలై థర్టీ ఫస్ట్ నైన్టీన్ సిక్స్టీ జన్మించింది ఈమె ఒక బ్రిటిష్ రచయిత అలానే ఫిలిం ప్రొడ్యూసర్ కూడా పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల ఏడు వరకు అందరికీ తెలిసిన హ్యారీ పాటరు వాల్యూమ్ సెవెన్ అనేది రాసిందనమాట ఈ ధారావాహిక ఆరు వందల మిలియన్స్కు పైగా కాపీలు అమ్ముడుపోయాయి అలానే ఎనభై నాలుగు భాషల్లోకి అనువదించబడింది సినిమా వీడియో గేమ్తో సహా గ్లోబల్ మీడియా ఫ్రాంచైజ్ను సృష్టించింది ఈమె రాసే పెన్ నేమ్ వచ్చేసి జేకే రౌలింగ్ ఆమె యొక్క ఫస్ట్ నావెల్ వచ్చేసి క్యాజువల్ వేకెన్సీ ఈమె మెయిన్గా ఫ్యాంటసీ స్టోరీస్ మరియు పిల్లలను అలరించే సాహిత్య రచయిత్రిగా ప్రసిద్ధి చెందింది ఇక్కడి వరకు అబౌట్ ద ఆథర్ గురించి అయితే సరిపోతుంది ఇక లెసన్లోకి వెళ్దాం ప్రజెంట్ లెసన్ అనేది జూన్ ఫిఫ్త్ టూ థౌజండ్ ఎయిట్న హార్డ్వర్డ్ యూనివర్సిటీలో స్టూడెంట్స్ని మోటివేట్ చేయడానికి ఇచ్చిన స్పీచ్ ఆ స్పీచ్ ఈ లెసన్ అనేది ఈ స్పీచ్ అనేది కొంతకాలం తర్వాత ఒక బుక్ ఫార్మాట్లో డిజైన్ చేశారు రూపొందించారు దీని పేరు వచ్చేసి వెరీ గుడ్ న్యూస్ ద ఫ్రింజ్ బెనిఫిట్స్ ఆఫ్ ఫెయిల్యూర్ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇమాజినేషన్ అనే పేరుతో ప్రచురించారు యూత్ని మోటివేట్ చేయాలి అనే ప్రయత్నంలో ఫెయిల్యూర్ గురించి ఎవరు భయపడకుండా ఉండాలని తన అనుభవాలను పంచుకుంది షేర్ చేసుకుంది తను స్పీచ్లో మాట్లాడుతున్నంతసేపు యూత్ని మోటివేట్ చేయడమే తన కాన్సెప్ట్ వచ్చేసి ఇలా మొదలుపెట్టింది మనం ఫెయిల్యూర్ గురించి భయపడాల్సిన అవసరం లేదు మనకి ఉన్న దాంట్లోనే సక్సెస్ని సాధించడానికి ప్రయత్నించాలి మనకి ఫెయిల్యూర్ అనేది వస్తూనే ఉంటుంది మనం ఫెయిల్ అయ్యాం కదా అని బాధపడుతూ ఒంటరిగా ఉంటే సరిపోదు మనకి చేతనైనంత సహాయం అవతల వారికి సహాయం చేసేలా ఉండాలి ఆమె ఇలా చెప్తూనే తన ఆంబిషన్ వచ్చేసి నవల రచయిత కావాలి అని ఎన్నో కలలుకనేది కానీ తన పేరెంట్స్కి మాత్రం తాను ఒక ఒకేషనల్ డిగ్రీ కంప్లీట్ చేసి ఒక ఉద్యోగం చేస్తే సరిపోయేది అని వారికి ఉండేది కానీ ఏది ఏమైనప్పటికీ నేను నా లక్ష్యాన్ని సాధించాను తన జీవితంలో ఎదుర్కొన్న ఫెయిల్యూర్స్ని చెప్తుంది నేను నవల రచయిత కావాలని ఎన్నో కళలు కన్నాను కానీ ఏడు సంవత్సరాల తర్వాత నాకు పెళ్లి చేశారు పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టారు వారిని చూసుకోవడానికి నాకు టైం అనేది సరిపోయేది ఇలా ఫెయిల్యూర్స్ అనేవి మొదలయ్యాయి ఈ ఫెయిల్యూర్స్ అన్నీ ఎదుర్కొని మళ్ళీ తిరిగి జీవితాన్ని నా కాళ్ళ మీద నేను నిలబడి నిర్మించుకున్నాను ఎన్ని కష్టాలు వచ్చినా తనకి మాత్రం తన కళలను సాకారం చేసుకోగలను అనే దృఢమైన సంకల్పం ఆమెకుంది ఫెయిల్యూర్ని అర్థం చేసుకుంది కళలు కనండి సాధించండి అని చెప్తూ మన లైఫ్లో మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ రియాలిటీలో కనిపించదు మనకి మనలో ఇమాజినేషన్ అనేది ఒక కొత్త దారిని చూపిస్తుంది ఎందుకంటే ఎంతోమంది మేధావులు సైంటిస్టులు కొత్త కొత్త ఆవిష్కరణలు తీసుకొచ్చారు దేనివల్ల అంటే వాళ్ళు ఒక ప్రోడక్ట్ని తయారు చేసే ముందు ఇమాజిన్ చేసుకున్నారు ఆ ప్రోడక్ట్ ఎలా ఉండాలి ఏంటి అనేది అలానే మనుషులు కథ రాయాలన్నా సినిమాలో స్టోరీ రాయాలన్నా ముందు క్యారెక్టర్స్ ఎలా ఉండాలో ఇమాజిన్ చేసుకునేవారు అలానే మనం కూడా మన లైఫ్లో ఏమవ్వాలి ఏం సాధించాలి అని మనకంటూ ఇమాజినేషన్ అనేది ఉండాలి చాలామంది ఇమాజినేషన్ను సరిగ్గా ఉపయోగించడం లేదు అని చెప్తుంది ఎగ్జాంపుల్గా నేను ప్రజెంట్ హీరో ప్రభాస్ అనగానే మీ ఇమాజినేషన్లో సలారు ఇంకొంతమందికి బాహుబలి అలానే ఇంకొంతమందికి ఆది పురుషు మైండ్లో ఫోటో అనేది రన్ అవుతుంది అలానే నీ లైఫ్లో నువ్వు ఏమనుకుంటున్నావో దాన్ని ధైర్యంగా పనిచేయాలి అని చెప్తుంది అలానే నీ లైఫ్లో నువ్వు ఏమనుకుంటున్నావో ఒక ఇమాజినేషన్ అనేది ఉండాలి దానివైపు శ్రద్ధగా పనిచేయాలి అని చెప్తుంది అలానే స్టూడెంట్స్గా ఇంట్రోవర్ట్గా ఎవరితో మాట్లాడకుండా ఉంటే ఉపయోగం అనేది ఉండదు స్టూడెంట్గా ఫ్రెండ్స్తో కనెక్ట్ అవ్వాలి నీ చుట్టుపక్కన ఉన్న వారితో స్నేహంగా ఉండాలి తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అంటే కుదరదు ఎగ్జాంపుల్గా మీరు ఒక ఇంటో వర్క్ అయితే మీరు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టారు మీ కాలేజీలో ఫైవ్ థౌజండ్ మెంబర్స్ ఉన్నారు స్టూడెంట్స్ మీ దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటేనే కదా ఫ్రెండ్స్ని గ్యాదర్ చేసి ఫాలోవర్స్ని పెంచుకునేది అలా కాదు నేను ఎవరితో మాట్లాడను అంటే నీ వీడియో నువ్వే చూసుకోవాలి అని ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఆమె ఇలా చెప్తుంది ఇంట్రోవర్ట్ గా కాదు ఎక్స్ట్రావర్ట్ గా అన్ని తెలుసుకోవాలి అని అంటుంది స్టూడెంట్స్గా మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు మీరు తలుచుకుంటే పేదరికాన్ని కూడా తీసేసే శక్తి మీకుంది అని చెప్తుంది ఫెయిల్యూర్ అనేది మనకి అన్నీ నేర్పిస్తుంది మనం ఏం తప్పు చేశాము దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి అనేది తెలియజేస్తుంది అలానే మన బలం ఏంటో ఫెయిల్ అయినప్పుడే తెలుస్తుంది ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాము అని బాధపడకండి జీవితంలో ప్రతి ఒక్కరూ ఈ ఫెయిల్యూర్ని ఎదుర్కొన్నవారే చాలామంది సైంటిస్టులు ఎన్నోసార్లు ఎగ్జాంపుల్గా థామస్ అల్వా ఎడిసన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్లు బల్బును తయారు చేయడంలో ఫెయిల్ అయ్యాడు అలానే బల్బుని తయారు చేయడం ఆపలేదు అలానే మన జీవితంలో కూడా ఫెయిల్యూర్ అనేది ఎదురవుతుంది కానీ దాన్ని మనం ఫేస్ చేయాలి ఫెయిల్యూర్ మనకి ఎన్నో తెలియని విషయాలను నేర్పిస్తుంది చివరిగా ప్రపంచాన్ని మార్చడానికి మన దగ్గర ఎలాంటి శక్తులు ఉండాల్సిన అవసరం లేదు మనం మనలోనే మనకి తెలియని ఆలోచనలు ఎన్నో ఉన్నాయి వాటిలో ఒక్కటి ఇంప్లిమెంట్ చేసినా మన ఇమాజినేషన్ని రియాలిటీలోకి తీసుకొని రావచ్చు కాబట్టి ఫెయిల్ అయ్యాము అని బాధపడకండి మళ్ళీ ట్రై చేయండి పాస్ అయ్యే వరకు ప్రాక్టీస్ చేయండి అని చెప్తుంది ఇదండి లెసన్ అనేది మరి ఎగ్జామ్లో ఎలా రాయాలి ఏంటి అంటే ఈ లెసన్ నుండి ఏ క్వశ్చన్ వచ్చినా ముందుగా అబౌట్ ద ఆథర్ గురించి రాసిన తర్వాత రౌలింగ్ స్పీచ్ ఎక్కడిచ్చింది ఫెయిల్యూర్ గురించి తాను చెప్పిన తన అనుభవాలను మాటల రూపంలో ఇది విని రాస్తే నీట్గా ప్రజెంటేషన్ తప్పులు లేకుండా ఇచ్చినా సరిపోతుంది అలానే ఈ వీడియో విని రాసినా మీకైతే ఈజీగానే ఉంటుంది మిడిల్లో ఎగ్జాంపుల్ యూజ్ చేస్తే మీకు మ్యాటర్ ఎక్స్టెండ్ అయినట్టు ఉంటుంది అలానే మార్క్స్ కూడా మంచిగా వస్తాయి సో చివరిగా ఇదండి వీడియో ఆల్ ద బెస్ట్ మంచిగా ప్రిపేర్ అవ్వండి